ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేసి మన రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఒక దగాకోరు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి పార్లమెంట్లో ఇచ్చిన హామీలను గౌరవించకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా, ఇవాళ సిగ్గు లేకుండా ఈ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తూ ఉన్నారు. పైగా మేము వచ్చే సందర్భంలో విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు, అందులో కూడా అన్యాయం చేశారు. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ని ఇవాళ రాయగఢ్ డివిజన్గా విభజించి 7,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని పోగొట్టి ఆ రకంగా కూడా కుట్రపూరితంగా రాష్ట్రానికి ద్రోహం చేశాడు. ఈ ద్రోహి యొక్క పర్యటన అందరూ కూడా నిరసించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు సిగ్గుందో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలని ప్రధానమంత్రి కోరడం కాకుండా అవి కావాల్సిన దానికంటే ఎక్కువే చేశారు, ఎక్కువే ఇచ్చారని చెప్పి వాళ్ళ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎండగొట్టడానికే అమరావతి రాజధాని శంకుస్థాపన సందర్భంగా మాకు ఏదైతే ముంత మట్టి చెమ్ము నీళ్ళు ఇచ్చావో ఆ ముంత మట్టితో ఆయనకంతా కూడా ఎండగట్టడానికి మేము మట్టితో రెడీ అయ్యాం. మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారందరి తరఫున ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం.